చైనా ప్రోద్బలంతో నేపాల్ రెచ్చగొట్టుడు చర్యలు కంటిన్యూ అవుతున్నాయి ఓ పక్కన మొన్ననే బిల్లు పెట్టడం ఆ బిల్లుకి అక్కడ ప్రతిపక్షం ముందు అంగీకరించకపోవడం చివరికి వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి తమ కమ్యూనిస్టు కార్యకర్తలతో రెచ్చగొట్టడం చివరికి ప్రతిపక్షం కూడా అంగీకరించాక రాజ్యాంగ సవరణ చేయటం మన దగ్గర ఉన్నటువంటి మూడు భూభాగాల్ని మాదని చెప్పడం దాన్ని కాదంటే సైన్యాన్ని పంపిస్తానంటూ హుంకరింపులు బెదిరింపులు ఈలోపుగా సైనికాలకి చైనా నుండి కొన్ని ఆయుధాలు తెప్పించుకోవడం వాళ్ళతో సరిహద్దులలో ఏర్పాటు చేయడం ఇక్కడ చైనా ద్వారా సారీ నేపాల్ ద్వారా చైనా అనుసరిస్తున్నటువంటి వ్యవహారం నేపాల్ దానికి ముందుండి ఫ్రంట్ నేపాల్ బ్యాక్ చైనా వీళ్ళ ఉద్దేశం మూడు పద్ధతులు ఒకటి బార్డర్స్లో భారతీయ ప్రజలే తిరగబడతారు తద్వారా నేపాల్ వ్యవహారాలు అంటే చైనా అనుకూలంగా వ్యవహరించడం రెండవది నేపాల్కి సంబంధించినటువంటి మన బ బెటాలియనే ఉంది మన దగ్గర సైన్యంలో నేపాలీ వాళ్ళు కూడా మన సైన్యంలో స్టాఫ్గా ఉన్నారు సైన్యంలో తిరుగుబాటు తెప్పించడం వాళ్ళ ద్వారా మూడవది ఇండియాలో దాదాపుగా ఒక డెబ్భై ఎనభై లక్షల మంది నేపాలీలు ఉంటారు టోటల్గా ఒక కోటి మంది దాకా ఉంటారు అక్కడ మన దగ్గర స్వెటర్లు అమ్ముకోవడం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేసుకుంటారు ఇప్పుడు అక్కడ రైతుల మీద కాల్పులు రైతులను చంపేయడం రైతులు స్మగ్లర్లను అరెస్ట్ చేయడం ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఎస్పెషల్లీ నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు దక్షిణాదిలో కానీ ఉత్తరాదిలో కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి అక్కడ కాస్త దేశభక్తి ఎక్కువే ఇట్లా కంటిన్యూగా జరుగుతూ ఉంటే కనుక తిరగబడతారు పబ్లిక్ వీళ్ళని కొట్టాలి కొడితే కనుక అది నేపాలీలకు రక్షణ లేదని చెప్పి నేపాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా భారత్కి వ్యతిరేకంగా చేయాలి తద్వారా చైనాకు అనుకూలంగా చేయాలి ఇది నేపాల్లో ఉన్నటువంటి పాలకుడి ఉద్దేశం అయితే ఆ పాలకుడిని అలా నడిపిస్తున్నటువంటిది చైనా మరి అక్కడ వాళ్ళకేమో సంప్రదాయాలు పద్ధతులు విద్య ఉద్యోగాల పరంగా నేపాల్ అంటే ఇష్టం ప్రస్తుతం డబ్బుల పరంగానేమో చైనా కుప్పదెప్పలు తెప్పల పోస్తుంది కాబట్టి నేపాల్ పాలకులకు వచ్చేటప్పటికి డబ్బులు సంపాదించుకోవడానికి ఇది మంచి అవకాశం కాబట్టి వాళ్ళ ఆ కోణంలో ఈ రెచ్చగొట్టుడు కార్యక్రమానికి విరుగుడేంటనేది భారత్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు ఏం చెయ్యాలన్నటువంటిది కూడా ముందుగా ప్రిపేర్ చేయకపోతే కనుక రానున్న రోజుల్లో వాళ్ళు కోరుకునేది జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది